తెలుసు రంగురంగుల వర్ణాలతో మనస్సును దోచుకునే పూలు మనందరం ఇష్టపడతాం, కానీ ఆ పూలకు సుగంధాలు వచ్చినప్పుడు మాత్రమే దశ దిశలా ఆ పూల విలువ తెలుస్తుంది. ఆ పూలకు సుగంధాలు అందింది సాక్షాత్తు దైవం. మనందరికీ తెలుసు ఎంత అద్భుతమైనటువంటి కవిత అయినా ఆ కవితకు సంగీతాన్ని జోడించి పాటగా మలిస్తే అనేక మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఆ గేయానికి సంగీతాన్ని అద్ది పాటగా మలిచి అనేక మందికి చేరువ చేసేవాడు స్వరశిల్పి సంగీత దర్శకుడు. మనందరికీ తెలుసు అద్భుతమైనటువంటి మధుర రసాల్ని అందించే ద్రాక్షలు వాటంతట వాటిగా పైకెదగలేవు, కానీ వాటికి ఒక పందిరిని ఏర్పాటు చేసినప్పుడు మధురమైనటువంటి ద్రాక్ష గుత్తుల్ని గుట్టలు గుట్టలుగా ఇస్తాయి, ఎందరికో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదేవిధంగా పూలకు సుగంధాల్ని అద్దేవాడు దైవమైతే గేయానికి గీతంగా మలచి అనేక హృదయాల్లో స్థానాన్ని సంపాదింపజేసేవాడు స్వరశిల్పి సంగీత దర్శకుడు అయితే ద్రాక్ష వల్లులకు ఆలంబనగా నిలిచేది పందిరి మనిషి వేస్తే విశాఖ నగరంలోను ఆంధ్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి వేదికను కల్పిస్తూ కళాకారులకు కళా సంస్థలకు ఆలంబనగా అండదండగా నిలుస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ సూత్రధారి కళాభోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్న సందర్భంగా వారిని మనందరి కరతాళ ధ్వనులతో వేదికపైకి వారిని సాదరంగా సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మనందరం చూసాం కేవలం కళాకారులను మాత్రమే కాదు, కానీ ఎంతో మంది పేద ప్రజానీకం గుండెల్లో దైవంగా కొలువై ఉన్నటువంటి విశిష్ట వ్యక్తి కళా సాంస్కృతిక రంగాలకు అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా సేవలందిస్తోన్న విశిష్ట వ్యక్తి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు సన్మానాలు సత్కారాలు గ్రహించినటువంటి వ్యక్తి డాక్టర్ కళాభోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. మనందరికీ తెలుసు చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ వస్తున్నప్పుడు హైదరాబాద్ రావడం అంత ఈజీ ఏమీ కాదు అని చాలామంది అన్నారు, కానీ చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ మనది కాకుండా పోయినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి చిత్ర పరిశ్రమ వస్తుంది అని విశ్వసించి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ ఏపీ మా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏపీ మా ఫిల్మ్ శృణయామి దేవ భద్రం వశే మోక్ష బృజత్ర
శ్రీరంగే తుష్టవాగం స్వస్థనోభే నశేమ దేవహితం దాయో స్వస్థన ఇంద్రవృద్ధశ్రవా స్వస్థన పోషా విశ్వవేద స్వస్థన సార్షో అరిష్టనేమి స్వస్థన బృహస్పతి దాదు ఓం దత్సంయోరావృణేమే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదయే దైవీ స్వస్థిరస్సున స్వస్థిర్మానుషేభ్యః ఓత్వంజిఘాతు భేషజం సన్న అస్తర్ధవదే చంచుదత్పదే ఓం శాంతి 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 శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచమాణ రోచమాణ శోభమాణ శోభమాణ కళ్యాణ స్వస్తి తథాస్తు 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 చూన్నామండి. అయితే మా సంఘం 2007లో ప్రారంభమైందండి. అక్కడి నుంచి కూడా మా అచ్యుతరావు గారు మాకు రాజపోషకులుగా ఉన్నారు. ఎటువంటి కార్యక్రమం చేసినా సరే కాదు అనుకుండా ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏ విధంగా మాకు కావాలి చిన్న మాట ఆయన చెప్తే చాలు, మీరు చేసుకోండి స్వామి, పంతులు మీరు చక్కగా ఉంటే లోకం బాగుంటుంది, మేము నిత్యం కూడా వేద ఘోష చేస్తేనే మేము అందరం చక్కగా ఉంటామన్న భావంతో కూడా మాకు ఇప్పుడు కూడా కాదనలేదు. మరొక్కసారి ఇలాంటి పదవులు ఎన్నో కూడా ఆయన అధిరోహించి చక్కగా మా అందరిని కూడా సంఘాన్ని కూడా చక్కగా చూసుకోవచ్చని మీ అందరితో వినతి చేసుకుంటూ శుభాయనమ. ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీ చంద్రరావు గారు పదవీ స్వీకార ప్రమాణం చేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. మనందరి కళ్ళల్లో ఆనందాలు నిండుతూ ఉండగా రైట్ పర్సన్ ఫర్ ద రైట్ పోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతోంది డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. నేను డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా దైవ సాక్షిగా ప్రణామం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో ఏమరపాటు లేకుండా సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని, రాగద్వేషాలకు తావు లేకుండా 10 మంది శ్రేయస్సును కోరే మంచి పనులను నా శక్తి వంచన లేకుండా చేస్తానని కళామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్సే కాకుండా 64 కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అంటే కొత్త కాదు. మరి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా మరి గత 2 సంవత్సరాల క్రితం మీ అబ్బాయి హీరోలా ఉన్నాడండి అని ఒక వ్యక్తి చెప్పగా ఒక డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఇందాక ట్రైలర్ చూశారు మీరు, ఆయన యాన్ కుమార్ గారు. మరి ఆయన వచ్చి బాబుతో మంచి సినిమా నేను చేస్తానండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వెంటనే బాబుని నేను పిలిచి ఏమన్నా షేట్ చేస్తావా సినిమా హీరో అవుతావు అని చెప్పినంటే లేదు డాడీ మీ ఇష్టం అని చెప్పాను అన్నాడు. వెంటనే మరి యాన్ కుమార్ గారు కూడా సత్యానంద్ గారి శిష్యులే, బాబుని కూడా సత్యానంద్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే టైం ఎక్కువగా యాన్ కుమార్ గారు ఇవ్వాల, వెంటనే ఆయన ఒక లైన్ చెప్పారు. ఆ తర్వాత నేను ఒక లైన్ ఆయనకిచ్చి ఈ 2 లైన్స్ మీద ఒక మంచి పిక్చర్ని ఈరోజు మీరు టీజర్ చూడడం జరిగింది. 2 సంవత్సరాలు కష్టపడితే అదే కంచెర్ల. ఎందుకంటే ఒక డైరెక్టర్ తాలూకా గోల్ ఎలా ఉంటుందో యాద్ కుమార్ గారిని చూసి చాలామంది డైరెక్టర్స్ తెలుసుకోవాలి. అంటే అవకాశాలు వచ్చేటప్పుడు డైరెక్షన్ అనేది ఎవరికి కనిపించదు, కానీ అవకాశాలు వచ్చిన తర్వాత ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే అసలు ఆ హీరోని ఎలా పైకి తీసుకురావాలి, ఆ నిర్మాతను ఏ విధంగా మనం సాటిస్ఫై చేయాలనేది ప్రతి డైరెక్టర్ ఫస్ట్ కానీ అది అవగాహన చేసుకుంటే సినిమా నుంచి సినిమా ఆటోమేటిక్గా అవే మనం వెనంటి వస్తాయి. మరి యాద్ కుమార్ గారు, సార్ మనం ఎంత బడ్జెట్లో తీద్దామని చెప్పని అడిగారు. అడిగితే నేను వెంటనే బడ్జెట్ ఏంటి సార్, సినిమా స్టార్ట్ చేయండి అని చెప్పాను. మరి 3 నుంచి 5 కోట్లు అనుకున్న ఈ కంచెర్ల సినిమా టోటల్గా ఈరోజు 16 కోట్ల రూపాయలకి ఈ సినిమా వెళ్ళడం జరిగింది. చాలామందికి తెలియదు సినిమా ఎందుకు లేట్ అయింది అని చెప్పి అంటారు, కానీ ఆ సినిమా తాలూకా అసలు షూటింగ్లో ఉన్న ఇక్కడ చాలామంది సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు సినిమా ఎందుకు లేట్ అవుతుంది, దేనికి లేట్ అవుతుంది వాళ్ళకి తెలుసు. కానీ బయట ఎందుకు కంచెర్ల సినిమా తర్వాత ఇంకొక 7 సినిమాలను ప్రారంభించారు, మరి 5వ సినిమా ఉపేంద్ర గారి అడ్డ ముందు రిలీజ్ అయిపోయింది, మరి కంచెర్ల సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, మిగతా సినిమాలన్నీ కూడా 70-80% కూడా అయిపోయాయి అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కంచెర్ల అనేది నా ఇంటి పేరు. మరి ఆ కంచెర్లలో ఉన్న స్టోరీ కూడా ఒక లైన్ మా తాతగారిది. అంటే ఈరోజు చాలామందికి అనుకుంటారు ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళు ఈరోజు అనుకునేది చేసేటట్టు లేదా డబ్బులు వస్తే చేసేటట్టు చాలామంది ఊహించుకుంటారు. కానీ ఒక టీచరు తన బిడ్డని టీచర్గా చేయడం చాలా ఈజీ. ఎందుకంటే తన ప్రొఫెషన్ టీచర్ కాబట్టి తనని ఆ కొడుకు ఫాలో అవుతూ ఉంటాడు, టీచర్ అయిపోతాడు. అలాగే పల్లెటూరులో మీరు ఇప్పుడంటే తగ్గింది సిటీస్లో, పల్లెటూరులో మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే టీచర్ కొడుకు 100% టీచరే, అది ఇంకా అందులో వేరే సందేహం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మరి మా తాతగారు ఆ రోజు 100 ఎకరాలు భూదానం చేశారు. మరి నాకు ఎప్పటి నుంచో బయోపిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా సినిమాతో అందరికి చాలా మందికి తెలియదు కంచెర్ల అచ్యుతరావు అనే వ్యక్తి ఏది 2 ఇయర్స్ నుంచే సినీ ఫీల్డ్లోకి వచ్చాడని చాలామంది అనుకుంటారు.
కానీ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజు అయ్యా మహారాజు అయ్యా సినిమా, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కో ప్రొడ్యూసర్స్గా ఆ సినిమాను ప్రారంభించడం జరిగింది. ఆ సినిమా లాస్ట్ ఇంకొక సాంగ్, ఒక ఫైటు, ఒక ర్యాలీ ఒకటి, జగన్ గారి తాలూకు ర్యాలీ ఒకటి ఆ సినిమాలో పెండింగ్ ఉండిపోయాయి. మరి ఆ తరుణంలోనే జరగరాని ఒక ఇన్సిడెంటు, ఆ మహానుభావుడు చనిపోవడం, ఆ సినిమాని మేము బ్రేక్ ఇచ్చేయడం జరిగింది. అక్కడ డబ్బులకి ఇంకో దానికి ఆలోచించలే, ఆయన లేనప్పుడు ఇంకా ఆయన సినిమాని మనం, ఎందుకంటే రాజశేఖర్ ఉండేటప్పుడు ఇంకా ఆయన ఆ సినిమా చూపిద్దాం అనుకున్నాం. ఆయన యొక్క కంటెంట్ వేరు, మరి చనిపోయిన తర్వాత సినిమా తీస్తామంటే అది వేరు. కానీ ఆ రోజు ఆ సినిమా తీయలేకపోయాం. కానీ ఆ యొక్క ఆలోచన లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు మళ్ళీ అవకాశం దొరికితే వదులుతానా చెప్పండి. ఏమండి వదలలా, ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు జారవిడుచుకుంటే మరొకసారి అవకాశం రాదు. కానీ మరలా అవకాశం వచ్చిందంటే మాత్రం ఏ పరిస్థితులైనా ఒక్కరికైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వదలొద్దు అవకాశాన్ని. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, మరి రెండోసారి వచ్చిందంటేనే మనకు అదృష్టం. మరి అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకుని మరి ఉపేంద్ర బాబుని హీరోగా చేయడం జరిగింది. మరి హీరోగా చేసిన తర్వాత ఒకటికొకటిగా స్టోరీస్, మంచి స్టోరీస్ రావడం. మరి నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటికలు నాటకాలంటే పిచ్చి అన్నమాట. ఊర్లో కోడినాగు, భూమిభాగవతం ఇలాంటి సినిమాలు పల్లెటూరులో పూర్వం ఆ రెండు సినిమాలు ఫేమస్. ఆ తర్వాత సాంఘికానికి వచ్చేటప్పటికి మాయల పగ్గీరు, ఈ మూడు సినిమాలు పల్లెటూరు. మాయల పగ్గీరు సినిమా వచ్చిందంటే ఆ స్టేజ్ కింద బాంబులు పేరితే సినిమా సెట్టింగ్ అనేవారు. సినిమా సెట్టింగ్ అనేవారు, కానీ సినిమాలో ఏ సెట్టింగ్లు ఉంటాయో నాకు తెలియదు. మరి అలాంటి ఆ కోరికని ఈరోజు నేనే స్వతహాగా సినిమా నిర్మించే స్థాయి నా భగవంతుడు నాకు ఇచ్చాడంటే నేను ఎంతో ఆ భగవంతుడికి, ఆ భగవంతుని రూపంలో మనసులో ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మరి అలాంటి అవకాశం దొరికింది. దొరికిన తర్వాత సినిమాలు ప్రారంభించాం. సినిమాలు ప్రారంభించిన తర్వాత నేను అనుకునేవాడిని, నేను కూడా మీలో ప్రేక్షకుడిగా ఉండేటప్పుడు నా పక్కన చిన్నప్పుడు చెవిత ఎత్తుగా చదివినప్పుడు మా నాన్నగారు సినిమాకి తీసుకెళ్లేవారు. తీసుకెళ్లేటప్పుడు ఒక ఫైట్ వచ్చిందనుకోండి, యువతల మా నాన్నగారిని పూర్తి చేస్తున్నామనంట, అవతల ఆయన పూర్తి చేస్తున్నామనంట. అంటే ఎందుకంటే అందులో ఆ సినిమాలో లీనమైపోయాడి, అంటే ఆ ఫైట్ లీనమైపోయాడి. సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమాలో ఎల్లో షర్ట్ వేసుకుని రెడ్ షర్ట్ వేసుకుని ఉంటారు కదా, అలా బయటకు వచ్చిన తర్వాత ఈ రెడ్ షర్ట్ ఎల్లో షర్ట్ మనుషులు కనిపిస్తే మా నాన్నగారిని అడిగేవాడిని నేను, నాన్న ఈయనే కదా ఇంత సినిమాలో బయట వేసింది, ఈయనే కదా రౌడీ అని ఇలా అడిగేవాడిని. తర్వాత పోలీస్ డ్రెస్ చేసుకొని ఎవరైనా వస్తే బస్సు ఎక్కితే ఆయన కానీ ఆ కానిస్టేబుల్ పాపం ఆయన మటుకే నా చైర్లో కూర్చునేవారు. నేను వెంటనే దిగి వెళ్ళిపోయాను, ఎందుకంటే సినిమాలో చూసేవాడిని కదా పోలీసులు అంటే అరెస్ట్ చేస్తారు, అంతే మనకు తెలిసిన ఆలోచన ఆ రోజుల్లో. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సినిమాకు వచ్చిన తర్వాత, సినిమాలో నిర్మాణం ప్రారంభించిన తర్వాత, మరి సినిమాలో ఈరోజు స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, సినిమాలో ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, మనని నడిపించే పనిలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ జీవితాలు అంత ఆశాజనకంగా లేవని మనసావాచ నమ్మాను నేను. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీకి, ఈ కళాకారులకి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మేము అస్కపల్లిలో ఫైట్ చేస్తున్నాము, దానికి డ్రాగన్ ప్రకాష్ గారు ఫైట్ మాస్టర్. అస్కపల్లిలో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ వర్షంలో హీరోకి ఫుల్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు, కానీ అందులో ఉన్న ఆర్టిస్ట్ విలన్ ఎవరైతే ఉన్నారో ఫైటర్కి హీరో కొడితే ఆయన పడిపోవాలి. ఆయన పాపం ఒక పూల బట్టి అది, దాని మీద ఒక 8 సార్లు పడి ఉంటాడు ఆయన. అచ్చే వెంటనే కట్ 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 అని చెప్పి వెంటనే ఇది కాదని చెప్పని చెప్పేవారు. అంటే ఒక ఆర్టిస్ట్ తనకు వచ్చే డైలాగ్ ఆర్టిస్ట్కి అయితే 3,000 నుంచి 3,500 రూపాయలు ఇస్తాం, మామూలు ఆర్టిస్ట్కి అయితే 1,800 నుంచి 2,500 ఎంత ఇస్తాం, ఇక ఇంకా కొద్దిగా అయితే రోజుకి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, 100,000 ఇస్తాం, 100,000 ఇస్తాం.
కానీ వాళ్ళు పడే శ్రమను చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా బాధాకరం. మరి సినిమా చూసిన తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళిన మనం వెంటనే సినిమా పోయిందిరా అనేస్తాం. అంటే మనకే సినిమా నచ్చలేదు, కానీ అది సినిమా పోయినా బాగా ఆడినా కనీసం 500 మంది కష్టపడితేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విషయం సినిమాలో తెలియన తర్వాత నాకు తెలిసింది. మరి ఆర్టిస్టులు వాళ్ళు పడే కష్టంలో మనం బయట పడుతున్న కష్టం అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి సినిమాలు కనిపించాలనిపించి సినిమా అంటే ప్రాణం. మరి అందులో నన్ను కూడా ఈ కంచెర్లలో కొద్దిగా వేషం ఇస్తారా అని అడిగాను డైరెక్టర్ గారికి. ఏదో ఆయన ఈ నేను యాక్ట్ చేస్తాడు అని చెప్పని ఏదో చిన్నది నాకు, నేను ఎప్పుడు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడిని, ట్యూషన్ సెంటర్ ఉండేది నాకు, పాఠాలు చెప్పేవాడిని. మళ్ళీ ఇందులో కూడా నన్ను ఆ పంతులుగా నాకు ఏదో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ని ఖచ్చితంగా నువ్వు నాకు వేషం ఇస్తే నీకు నేను సినిమా ఇస్తానని చెప్పిన స్థాయికి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రతి సినిమాలో ఒక రోల్ నేను చేస్తున్నా, ప్రతి సినిమాలో ఒక రోజు చేస్తున్నాను. కంచెర్లలో పంతులు గారికి నన్ను ఇరిగించేసిన ఉపేంద్ర బీపాల నుంచికి వచ్చేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రెండో డైరెక్టర్ నాకు ఇచ్చారు. ఇందులో యాదకుమార్ గారు నేను జీవితం మర్చిపోను, ఆయనకి ఇంకోసారి సినిమా అవకాశం ఇస్తే కనుక పెద్ద క్యారెక్టర్ ఇస్తేనే సినిమా ఇస్తాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంటే కళలకు మనం అంకితం అయితే అది మరి విడిచిపెట్టినాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ముఖానికి రంగు వేయండి, మీరు జీవితాంతం రంగు వేయకపోతే ఈ మీసం తీయించేసుకుంటాను నేను. ఎందుకంటే అంత పిచ్చి ఎవరికైనా అంటే నటన అంటే ఒకసారి స్టేజ్ మీద కనిపించామంటే రెండోసారి కనిపించాల్సిందే. మరి అలాంటిది ఈ యొక్క ఆర్టిస్టుల జీవితం. మరి అలాంటి ఆర్టిస్టులకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టులు అందరం కూడా, తెలుగు వాళ్ళు అందరం కూడా ఎంతో ఇబ్బంది పడడం జరిగింది. ఎందుకంటే సార్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఒక బాధ్యతని స్వీకరించేటప్పుడు ఆ బాధ్యతలో ఉన్న లోటుపాట్లని గ్రహించడం, అవగాహన చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి నేను దాన్ని వెనక్కి ఒక్కసారి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది ఆలోచిస్తే అప్పుడు చాలా కష్టపడ్డాం. మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అనుకున్న రీతిలో 2 రకాలుగా మళ్ళీ విడిపోయింది. తెలంగాణ ఆంధ్ర కింద విడిపోవడం జరిగింది. మరి తెలంగాణ ఆంధ్రకి విడిపోయి ఈ నేటికి ఇది 11వ సంవత్సరం రన్ అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ఈరోజు సినిమాలన్నీ కూడా తెలంగాణలోనే నిర్మితం అవుతున్నాయి. ఒక డబ్బింగ్ థియేటర్ కానీ, ఒక ప్రొడక్షన్ కానీ, ఏదైనా సీజీ వర్క్ కానీ ఏదైనా కానీ, ఒకవేళ విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ చిన్న చిన్న స్టూడియోలు ఎవరు పెట్టినా కానీ నాలాంటి నిర్మాతలు అక్కడికి వెళ్ళడంలా. ఎందుకంటే కోట్లు పెట్టి డబ్బు తీసేటప్పుడు మీ పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడైంది అని అడిగితే నా పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో అయింది అని గొప్పగా చెప్పుకోవాలి. లేదు అంటే మన ఇప్పుడు కెంచర్లో అవుతున్న స్టూడియో ప్రసాద్ ల్యాబ్స్ అని చెప్తే బయ్యర్స్ కూడా దానికి ముందుకు వస్తున్నారు. అది కాకుండా విశాఖపట్నంలో లేదా విజయవాడలో లేదా హైదరాబాద్ లేదా చిన్న స్టూడియోలో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తే కనుక ఆ సినిమాకి అంతగా ఎవరు చూడటం లేదు. అంటే సినిమా అన్నప్పటికీ వ్యాపారానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెట్టిన డబ్బులు రాకపోతే రెండో సినిమా తీయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఆ డబ్బులు రావాలి అంటే పబ్లిక్కి అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉన్న
తెలుగు సినీ ఇండస్ట్రీకే మనం వర్క్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెపరేట్ ఇండస్ట్రీ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సినీ పరిశ్రమ మీద ఇన్కమ్ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టోటల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువాలిటీ అవసరం లేదా? వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి సహాయ శాఖలు అవసరం లేదా అని ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణ నుంచి మనం సెపరేట్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మరి విశాఖపట్నం ఒక మంచి సిటీగా ఉందో విశాఖపట్నంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది తప్పనిసరిగా రావాలని మనసా వాచని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 8 సినిమాలు తీస్తున్నాం కాబట్టి దేశంలో ఉన్న షూటింగ్ స్పాట్స్ అన్నీ మాకు తెలుసు, అన్నీ చూసాం, అన్ని ఏరియాల్లో కూడా సినిమాలు తీయడం జరిగింది. అయితే విశాఖపట్నం అదే ఉత్తరాంధ్ర కోస్తా ఏదైనా రాయలసీమ ఈ ఏరియాల్లో ఉన్న షూటింగ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకంటే గొప్ప షూటింగ్ స్పాట్స్ ఇండియాలో ఏం లేవండి. అరకు వ్యాలీ అంటే అద్భుతం. ఎందుకంటే ఊటీలో కూడా సినిమా తీయడం జరిగింది, ఒక సాంగ్ మీద తీయడం జరిగింది. ఊటీలో సాంగ్ తీసేటప్పుడు ఊటీలో చూస్తే దానిని మొన్న అరకు వ్యాలీలో కంచర్ల సాంగ్ తీసాం. రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తే ఊటీలో నాకు 68 లక్షలు అయింది, అరకు వ్యాలీలో 40 లక్షల రూపాయలకే మా సినిమా పాటని పూర్తి చేయడం జరిగింది. కానీ ఊటీ కంటే అద్భుతమైన అందాలు చూపించగలిగాం, అద్భుతమైన ప్లేసెస్లో షూటింగ్ చేయగలిగాం, ఎక్కువ మంది ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వగలిగాం. అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ కానీ స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా తొందరగా డెవలప్ అవుతుంది, మరి తొందరగా ఆర్టిస్ట్ అందరికి అవకాశాలు వస్తాయి. ఇదే కాకుండా ఈరోజు ఇండియా మొత్తమే చూసుకుంటే ఈ శ్రమ్ కార్డ్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ శ్రమ్ కార్డ్ అంటే ఒక ఆ కార్డు ఎవరైతే తీసుకుంటారో ఆ తీసుకున్న ప్రతి కార్మికుడు 2 లక్షల రూపాయలు తను ఉచిత ఆ వైద్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. దీనిని అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చెప్పినా ఈ శ్రమ్ కార్డు 50 రూపాయల నేను ఇవ్వలేను, 100 రూపాయల నేను ఇవ్వలేను అనేస్తున్నారు. కానీ ఆ ఈ శ్రమ్ కార్డు తాలూకా ఫెసిలిటీస్ ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదు. ఆ ఈ శ్రమ్ కార్డు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలని మీరు ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటలైజేషన్ని ఫ్రీగా పొందొచ్చు. మరి దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తొందరలో తీసుకెళ్ళి ఈ శ్రమ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో, ఏ ఊర్లో అయితే తీసుకుంటారో, ఏ సిటీలో తీసుకుంటారో, ఏ జిల్లాలో తీసుకుంటారో, ఆ జిల్లాలోనే ఆ సిటీలో ఆ ఊర్లోనే వాళ్ళకి ఆ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా పెన్షన్ స్కీమ్ ఏమండి, ఉద్యోగస్తులందరికీ పెన్షన్ ఉంది, కార్మికుడికి పెన్షన్ లేదు. అలాగే పేదవాడికి కూడా పెన్షన్ ఉంది, కులాల వారీగా కూడా పెన్షన్ ఉంది, కానీ కళాకారుడికి పెన్షన్ లేదు సార్. ఏ సార్ ఉందా? మరి అలాంటి కళాకారుడికి పెన్షన్ విధానాన్ని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ ఏదైతే మరి పెన్షన్ స్కీమ్ అనేది ఇవ్వాలి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఆంధ్రాకి సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయితే కానీ పెన్షన్ స్కీము ఇవ్వడానికి కుదరదు. పెన్షన్ ఇవ్వాలి అంటే ఇండస్ట్రీ ఆంధ్రాకి రావాలి. కాబట్టి దీనిని అందరం యూనిటీగా మనం ముందుకు వెళ్ళి సాధించాలి అంటే ఒకటే మార్గం, ఏదైతే ఫెడరేషన్ ఈరోజు స్థాపించబడిందో కంచె లక్షత్రావు గురించి ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి తెలియకపోయిన కొంతమందికి తెలుసు, మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా గురించి పూర్తిగా తెలుసు. మరి నేను ఏదైనా సాధించాలి అంటే ముందుగా నేను నా సొంత డబ్బులతోనే నేను ఏదైనా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఏమి ఆశించి నేను ఏమి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మనం సాధించాలంటే ఫస్ట్ యూనిటీ కావాలి. ఆ యూనిటీయే
మనం పూర్వ రోజుల్లో సంఘం కింద అనుకున్నాం, పల్లెటూరులో అప్పుడు రైతు కూలీ సంఘం ఒకటి ఉండేది. ఆ రైతు కూలీ సంఘం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏమండి, సంఘాలు ఇప్పుడు పుట్టలేదండి, పూర్వం నుంచే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనిషికి ఆలోచన పెరిగింది, స్వార్థం పెరిగింది, ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిజువల్గా నేను లీడర్ అవ్వాలని ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆ రావడంతో ఏమవుతుందంటే ఒక యూనియన్ లేచినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళి ప్యారలల్గా ఇంకొక యూనియన్ పక్కన రావడం జరుగుతూ ఉంది. మరి ఇంకొక యూనియన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మొదటి యూనియన్ వీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, సభకు అందరికంటే చిన్నవాడినైనా పెద్దవాడిని అనుభవంతో నేను చెప్తున్నా, ఈ యొక్క ఫెడరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒకటిగానే ఉండాలి, ఒకటే ఉండాలి. ఆ ఫెడరేషన్లో మనమందరం కలిసి ఉండాలి అనేది నా యొక్క నినాదం. మరి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి నేను విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అందరిని వేడుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, అందరికీ హెచ్చరిస్తున్నా ఏంటంటే, మనం ఏదైతే కళాకారుడిగా మెంబర్షిప్ కార్డు అనేది మనం తీసుకోకపోతే ఏ ఒక్క వ్యక్తి మన దగ్గరకు వచ్చి సహాయం చేయడు. 10 మంది కళాకారులు, కార్టూన్ల కళాకారులు 10 మంది ఉండి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఏమయ్యారు, మేము 10 మంది కళాకారులను ఎక్కడో పక్కూరు నుంచి తీసుకొచ్చి ఎక్కడ నువ్వు డ్యాన్స్ నేర్పిస్తున్నావు మేము లేమని చెప్పి మనం మాట్లాడడానికి అవుతుంది. అదే యూనిటీ అంటే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లలో ఒక్కసారి మనం లెక్కించుకుంటే సగం జనాభా అంటే 2 కోట్ల 50 లక్షల మంది కళాకారులండి. మంది ఏ కులంతో సంబంధం లేదండి, కళాకారుల కులం. ఎందుకంటే ఈ కళాకారులం మనం ఎంతమంది ఉన్నామంటే ఈ జనాభాలో సగం మంది ఉన్నామండి. మరి ఈ సగం మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని ఏ ప్రయాసాలకు వచ్చి ఒక షూటింగ్లో ఒక స్థానం ఒక ప్లేస్ కావాలంటే ఎంతో రికమెండేషన్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అది లేకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా ఈ యొక్క ఏదైతే ఏపీ ఫెడరేషన్ ఏదైతే ఈ ఫెడరేషన్ ఉందో ఈ ఫెడరేషన్ చైర్మన్గా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ మెంబర్గా ఇందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఈ ఒక్కటే ఉంటుంది యూనియన్, అది గుర్తుపెట్టుకోండి. మనం అందరం సమిష్టిగా ఉన్నాం, సమిష్టిగా మన తాలూకా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం మనం ఇచ్చేటప్పుడు ఒక వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు, అదే 2 వినతి పత్రాలు వెళ్ళాయనుకోండి, ఒక వీళ్ళ యూనిటీ లేదు కాబట్టి చూస్తామంటారు. కాబట్టి మరి కంచె లక్షిత్రావుగా నేను మీ అందరి మనిషిగా చెప్తున్నా, ఈ యొక్క 24 క్రాప్స్ అని చాలామంది ఎప్పటికీ ఒక నానుడి సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాప్స్ అంటారు. 24 కళలు కాదండి సినిమా అంటే, 64 కళలు సార్. 64 కళలు కలిస్తే ఈ 24 కళలు సంక్షిప్తం అయ్యాయి. 64 కళలు తీసుకొచ్చి 24 క్రాప్స్ కింద దాన్ని డివైడ్ చేశారండి. కాకపోతే అందరూ మరి 64 కళలు అన్నారు కానీ ఈ 24 క్రాప్స్ ఎక్కడ కూడా లేదండి. ఇది మనం క్రియేట్ చేసుకున్నది కాబట్టి మరి 64 కళలు ఉంటేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. 64 కళలు లేకపోతే ఒక సినిమా అనేది రిలీజ్ కాదు. మరి అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తాను నేను, 64 కళలలో ఉన్న ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో అంతమంది ఈ అసోసియేషన్ గూడ్లోకి రావాలి, అంతమంది మెంబర్షిప్ తీసుకోవాలి, అంతమంది దీనికి సపోర్టివ్గా ఉంటేనే మనం అనుకుని సాధిస్తాము, గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, షూటింగ్స్లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ పోవాలంటే బయట మనిషికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అలా కళాకారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనసావాచ కోరుకుంటూ, మరి మీ అందరూ సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్తో ప్రతి విషయాన్ని చర్చించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక
సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత బెనిఫిట్ గవర్నమెంట్ వస్తుందా అని మనం తెలియచెప్పగలిగిన ఇండస్ట్రీ ఏది ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఏ యొక్క ఇండస్ట్రీ మీద ఇంత డబ్బులు గవర్నమెంట్ రావండి, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇన్కమ్ వస్తుంది. మరి ఆ ఇన్కమ్ గవర్నమెంట్కి మనం చూపించగలిగినప్పుడు గవర్నమెంట్ కూడా మన మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మనం ఇందామంటే అందమ్మ అంతే కదండి. మనం ఏది ఇవ్వకపోతే రిటర్న్ ఏమి ఆశించడం చాలా తప్పు. కాబట్టి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు విడిపోవాలి, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వాలనేది గవర్నమెంట్ మనం చెప్పగలిగితే గవర్నమెంట్ ఒక డే స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా మంచి జరుగుతుందని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ఫెడరేషన్కి చైర్మన్ గా ఏకగ్రీవంగా నేను ఎన్నికవ్వడం, మరి నా విశాఖపట్నం, నా ఉత్తరాంధ్ర, నా ఆంధ్రప్రదేశ్, నా భారతదేశం. ఏ సార్, ఎప్పుడు కూడా మనిషికి స్వార్థం ఉండాలండి. స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు. నా అనే స్వార్థం లేకపోతే ఏ మనిషి ఎదగలేడు. చాలామంది అంటారు